యిర్మీయా గ్రంథము 38వ అధ్యాయము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచియున్న వారు ఖడ్గము చేతనైనను క్షేమము చేతనైనను తెగులు చేతనైనను చత్తురు కాని కల్దీల యొద్దకు బయలువెళ్లు వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకుని వారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజలకందరికీ ప్రకటింపగా, మత్తాను కుమారుడైన షఫట్యాయును, పషూరు కుమారుడైన గెదల్యాయును, షెలెమ్యా కుమారుడైన యూకలను, మల్కీయా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడేగాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు యిర్మీయాను పట్టుకుని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఇండెను. ఆ బురదలో యిర్మీయా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండు వారు యిర్మీయాను గోతిలో వేసిరను సంగతి విని రాజు నగరలో నుండి బయలువెళ్లి రాజుతో ఇలాగ మనవి చేసెను, రాజా నా ఏలినవాడా, ఈ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టెలేమీయూ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన యిర్మీయా చావక మునుపు ఆ గోతిలో నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవీయగా, ఎబెద్మెలకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజనగరులోని ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అతడి నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చీరాకులైన గుడ్డ పాతలను తీసుకుని పోయి ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనున్నట్లుగా త్రాళ్లచేత వాటిని దింపి పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను త్రాళ్లమీద నీ చంకల క్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను. యిర్మీయా అలాగు చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములోనున్న 3వ ద్వారములోనికి ప్రవక్త అయిన యిర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెను, నేను ఒక మాట నిన్నడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాని చెప్పుమనగా, యిర్మీయా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు. నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకనుగ్రహించు, యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను. నీ ప్రాణము తీయజూచుచున్న ఈ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహస్యముగా ప్రమాణం చేశెను. అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇట్లనెను, దేవుడు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్లిన ఎడల నీవు బ్రతికెదవు, ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు, నీవును నీ ఇంటివారును బ్రతుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్లని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్నిచేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలవు. అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను, కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను, ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు. అందుకు యిర్మీయా, వారు నిన్నప్పగింపరు, నీవు బ్రతికి బాగుగా నుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. నీవు ఒకవేళ బయలు వెళ్లకపోయిన ఎడల
యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను. యూదా రాజనగరులో శేషించియున్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనిపోబడిదరు. అలాగు జరగగా ఆ స్త్రీలు నిన్ను చూచి, నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీపైని విజయం పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనక తీసిరని అందురు. నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీల యొద్దకు కొనిపోబడుదురు. నీవు వారి చేతిలో నుండి తప్పించుకున్న జాలక బబులోను రాజు చేత పట్టబడిదవు. గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు. అందుకు సిద్కియా ఇర్మియాతో ఇట్లనెను, నీవు మరణశిక్ష నొందకుండునట్లు ఈ సంగతులను ఎవనికి నీ తెలియనీయకము. నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు వినిన ఎడల వారు నీ యొద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని, రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా, నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకున్న బోతినని వారితో చెప్పుమని రాజు ఇర్మియాతో అనెను. అంతటా అధిపతులందరూ ఇర్మియా యొద్దకు వచ్చి ఎడగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికుత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాటలాడుట మానిరి. యెరూషలేము పట్టబడు వరకు ఇర్మియా బందీగృహశాలలో ఉండెను.